नमस्कार सिटी न्यूज़ को स्वागत मुंदुगा मुख्यांशालु महिला आर्थिक भद्रता को भरोसा को वैएसआर चयुत पधकम दोहदपड़ी एमएलए अन्नावतनी शिवकुमार करोना बार पड़ संपूर्ण आरोग्य तो तिगे वोली सिबंदी की घन सन्मान एर्पट्ठा वन टाउन सीआई एम राजेश कुमार वाड़वाड़ला गनंगा सीएम जगनमोहन रेड्डी चित्रपटा की पालाभिषेक वैएसआर चयूत पधकम लब्धिदारुलु वैएसआर चयूत पधकम द्वारा निजकवर्ग 45 संवत्सराल नुंडि 60 संवत्सराल वयस्सुन्न एस्सी एस्टी बीसी मैनारिटी महिललकु 23 कोट्ल 19 लक्षल नगदु बैंक खाताल्लो जम चेसिनट्लु एम्मेल्ये अन्नावतनी शिवकुमार पेर्कोन्नारु स्थानिक वैसीपी कार्यालयंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो आयन माट्लाडुतू निजकवर्ग परिधिलो मोत्तं 12368 मंदि एस्सी एस्टी बीसी मैनारिटी महिला लब्धिदारुलु वैएसआर चयूत पधकानिकि अर्हत पोंदिनट्लु स्पष्टं चेशारु వీరందరికీ ఏడాదికి 18750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల పాటు 75000 రూపాయలు ఆర్థిక సహాయంగా అక్క చెల్లెమలకు అందిస్తున్నట్లు వివరించారు. తెనాలి నియోజకవర్గంలో 12368 మందికి 23 కోట్ల 18 లక్షల రూపాయల్ని 23 కోట్ల 18 లక్షల రూపాయల్ని నిన్న वैएसआर चयूत कार्यक्रम द्वारा मुख्यमंत्री गारू अलागे नियोजकवर्ग शासन सभ्युडिगा नेनु ई स्कीम द्वारा 18750 रूपायल्नि वारी अकौंट लो वेयडं जरिगिंदि. आ रोज अधिकारंलो उन्न तेलुगुदेशं पार्टी प्रतिपक्षालु विक्रिंचायि. इट्स फैक्ट. 40 संवत्सरालकि डब्बुलंट इदि अय्येदा? ఇన్ని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావటం కోసం ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేస్తుంది అని రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు చూస్తే అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఏమైతే చెప్పామో అన్నీ చేస్తాం. మహిళా సాధికారత లక్ష్యంగా వారి జీవితాల్లో వెలుగు నింపడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 60 సంవత్సరాలు దాటితే వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా నెలకు 3000 రూపాయలు పింఛన్ వస్తుందని గుర్తు చేశారు. 45 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళ తన జీవితమంతా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వివరించారు. ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళకి 45 సంవత్సరాలు నిండిన మహిళకి 60 సంవత్సరాల వరకు చేయుత 60 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య పెన్షన్ 3000 కాదా? ఇది మహిళకి యొక్క ఆర్థిక స్వావలంబనకి కాదా? ఇది మహిళకి భద్రత. తెనాలి చరిత్రలో ఇంతవరకు మహిళకి మార్కెటింగ్ యాడ్ చైర్మన్ రాలా. జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన 50% రిజర్వేషన్ మూలాన తెనాలి మార్కెట్ యాడ్ చైర్మన్ కూడా ఈ రోజు మహిళైంది. అలాగే తెనాలి మున్సిపల్ చైర్మన్ మహిళైంది. నామినేటెడ్ పదవుల్లో 50% మహిళని తీసుకొచ్చినప్పుడు రాజకీయ చైతన్యం. ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల్లో 75000 రూపాయల ద్వారా వాళ్ళని ఆర్థికంగా ప్రతిష్టపరిచే గొప్ప వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ఇది. కాక అమ్మఒడి అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మల్టీనేషనల్ కంపెనీలతో ఎంఓయు కుదుర్చుకొని వీరంతా ఆర్థికంగా బలపడేందుకు బాటలు వేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న అమూల్ కంపెనీ అలాగే పిఎన్జి అలాగే రిలయన్స్ ఎస్బిఐ ఐటిసి ఈ కంపెనీలతో ప్రభుత్వం
ఎంఓయూ కుదుర్చుకొని ప్రభుత్వం మహిళ యొక్క వైఎస్ఆర్ చేయత ద్వారా మహిళకు ఏమైతే 18750 రూపాయలు ఇస్తుందో అది వారు ఈ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి వీళ్ళు సేల్ చేసుకొని మూలధనంతో పాటు వచ్చిన లాభాల ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఇంకా మెరుగుపరుచుకునే దాని కోసం అలాగే వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కుటుంబ భవిష్యత్తు కోసం ఆ మహిళ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండే దాని కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతమైన రాష్ట్ర మహిళకు ఇచ్చిన ఒక గొప్ప వరం అవకాశం చేయుత భరోసా వైఎస్ఆర్ చేయుత ద్వారా ప్రతి మహిళ సద్వినియోగపరుచుకోమని అలాగే ఎవరైనా గాని టెక్నికల్ ప్రాబ్లం ఉండి లేదు మాకు అర్హత ఉండి అయ్యా ఇది రాలేదు అంటే తప్పకుండా మళ్ళీ అప్లై చేసుకుంటే దాన్ని వైఎస్ఆర్ చేయుతని వాళ్ళకి వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం మహిళా సాధికారతే లక్ష్యంగా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా ఆర్థిక సాయం అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి సేవలు అభినందనీయమని 23వ వార్డు వైసీపీ నాయకులు ఎస్ రఘురామరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం స్థానిక 23వ వార్డులో వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో తోకా వాసు జి సుబ్రహ్మణ్యం ఆర్ లక్ష్మి పి వెంకటేశ్వరరావు సచివాలయ సిబ్బంది వార్డ్ వాలంటీర్లు పాల్గొన్నారు ఓ పక్క నుంచి పోయండి నేను ఎక్క తరగండి మీరు కూడా ఇటు ఇటు సైడ్ అది రెడ్ అన్నయ్య పక్క వెళ్ళిపో అది వైఎస్ఆర్ చేయూత పథకం కింద 23వ వార్డులో సుమారు 384 మందికి లబ్ధి పొందారు దాని సందర్భంగా 23వ వార్డులో రాజశేఖర్ రెడ్డి బొమ్మకి అలాగే వైఎస్ జగన్మోహన్ సీఎం గారి బొమ్మకి మన లోకల్ శివన్న ఎమ్మెల్యే గారి బొమ్మ చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఇక్కడ లేడీస్ 384 మంది లబ్ధిదారులు పొందారు వాళ్ళు చాలా సంతోషంగా మాకు జగన్ అన్న అమ్మఒడి పడింది మాకు చేయూతను ఇచ్చారు మేము ఏదో ఒకట వైఎస్ఆర్ చేయత పడినాయి డబ్బులు మా బాబుకి అమ్మఒడి డబ్బులు పడ్డాయి జగనానికి నా కృతజ్ఞతలు ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని చెంచిపేట సుగాల్ని కాలనీలో చోటు చేసుకుంది త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు రమావత్ కళ్యాణి అనే వివాహిత బుధవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం వల్ల క్షణికావేశంలో కళ్యాణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు ఆమెకు భర్త ఇద్దరు పిల్లలున్నట్లు వెల్లడించారు మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు కరోనా వైరస్ బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని తిరిగి విధుల్లోకి వచ్చిన వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ముగ్గురిని గురువారం సిఐఎం రాజేష్ కుమార్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ విధుల్లో విశేష సేవలు అందించి వైరస్ బారిన పడిన ముగ్గురు సిబ్బంది విజయవంతంగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లో చేరినట్లు వెల్లడించారు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని డిఎస్పీ కె శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు వీరిని దుశ్శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించి గ్రాండ్ వెల్కమ్ పలికినట్టు స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ కుమార్ బి అనంతకృష్ణ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఇటీవల ఈ కరోనా నేపథ్యంలో పోలీసులు ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంత కష్టపడ్డారనేది మీ అందరికి కూడా తెలుసు ఆ కరోనాని ప్రాణదురోలే భాగంలో విధి నిర్వహణలో కొంతమంది మా సిబ్బంది కూడా ఈ కరోనా బారిన పడడం జరిగింది మన వన్ టౌన్లో మా వాళ్ళు కూడా ఈ కరోనా బారిన పడి కరోనాని జయించి మళ్ళీ ఈరోజు
మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ ఈరోజు విధులకి హాజరైనారు వాళ్ళని మా జిల్లా ఎస్పీ గారు మరియు మా తెనాల్ డీఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళని ఘనంగా ఆహ్వానించి ఈరోజు విధుల్లో చేరడం జరిగింది నేను స్టేషన్ విధుల డ్యూటీలో అనుకోకుండా నాకు కరోనా పాజిటివ్ రావటం దానివల్ల నేను చాలా ఇబ్బంది గురయ్యాను తక్షణం మా సిఐ గారు స్పందించి నన్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి నాకు మెరుగైన వైద్యం చేయించి నా యొక్క మంచి చెడ్డల భాగస్వాములు ఆయన ప్రతి క్షణం ఫై ఆఫీసర్లు కానీ సిఐ గారు కానీ టైం టు టైం కనుక్కొని నన్ను పూర్తి ఆరోగ్యవంతుడిగా రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు కృషి చేశారు సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ బీసీసీఎల్ నాయకులు తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ పేర్కొన్నారు గురువారం స్థానిక 9వ వార్డులో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో పిడుగు శ్రీనివాస్ వీరిశెట్టి భాస్కర్ జి బాపూజీ ఆర్ మదన్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ చేయూత పథకం కింద దాదాపు రాష్ట్రంలో 23 లక్షల మందికి అట్లాగే మా తెనాల నియోజకవర్గంలో 5772 మందికి వైఎస్ఆర్ చేయూత పథకం అట్లాగే మా వార్డులో 9వ వార్డులో దాదాపు 113 మందికి ఈ చేయూత పథకం కింద లబ్ధి చేకూరటం చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఈ మా వార్డులో 9వ వార్డులో ఈ చేయూత పథకం కింద వచ్చిన లబ్ధిదారులు 113 మంది కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి గడిచిన దాదాపు 14 నెలల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం అందరికి అందే విధంగా అట్లాగే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూరే విధంగా కూడా అన్ని సంక్షేమ పథకాలు పయనిస్తూ చాలా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉన్నారు మరి దాదాపు ప్రపంచంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరో నాకు తెలిసి దాదాపు ఈ 20 సంవత్సరాల రాజకీయంలో చూస్తా ఉన్నాం ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి చేసి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అమ్మఒడి దగ్గర మాకు జగనన్న ద్వారాగా మాకు చేయూత పథకం వచ్చింది నేను చూసుకుందామని వెళ్ళాను నీకు పడ్డయ్యమ్మా అని నాకు 18,750 రూపాయలు నాకు డబ్బులు పొద్దునే ఇచ్చేశారు మరి మాకు పనులు 5 నెలల నుంచి పనులు లేకపోయినా బియ్యం ఇస్తున్నాడు 1000 రూపాయలు ఇచ్చాడు కందిపప్పు అన్ని ఇస్తున్నాడు జగనన్న మమ్మల్ని బాగానే పోషిస్తున్నాడు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా అండగా నిలబడిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ నాయకులు సౌపాటి కిరణ్ పేర్కొన్నారు పట్టణ 24వ వార్డులో అంకమ్మతల్లి గుడి వద్ద గురువారం వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి పెదలంక లక్ష్మీ లావణ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నేత సౌపాటి కిరణ్ విచ్చేసి ప్రసంగించారు కార్యక్రమంలో పెదలంక వెంకటేశ్వరరావు మేకల సురేష్ సీఓను రాజేంద్ర అజిత్ కొండలు మోపిదేవి శ్రీనివాసరావు రాగిపూల లక్ష్మి పినపాటి అనిల్ తదితరులున్నారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శివకుమార్ గారి శివన్నాయ్ ఆధ్వర్యంలో జగనన్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ చేతి కింద పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యులందరికీ కూడా మహిళలకి అండగా ఉండడానికి ఈరోజు పథకాన్ని ప్రారంభించారు ఆ పథకంలో చాలామంది లబ్ధి పొందిన మహిళలందరూ కూడా 24వ వార్డులో మహిళలందరూ కూడా ఇక్కడే ఉన్నారు మా 24వ వార్డులో లబ్ధి పొందిన సభ్యులు మొత్తం 150 మంది దాకా ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ కరోనా కష్టకాలంలో మరి గత ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్రంలో దిగిపోయేవరకు ఆర్థిక పరిస్థితి లోటుదూయించింది కానీ తెలంగాణ వంటి ధనిక రాష్ట్రాన్ని కూడా చేయలేని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కులాల వారీగా అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ కల్పించడం ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఈ రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది
స్థానిక రజక చెరువు వద్ద గురువారం వీర్లపాటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సయ్యద్ ఖాలేద్ నసీం పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పెసర్లంక రమణ, మీరావలి బాబు, చిన వెంకటేశ్వరరావు, కె శంకర్, శివ తదితరులున్నారు. మాకు 45 ఏళ్ళు దాటిన సందర్భంగా జగన్మోహన్ సార్ గారు సాయం చేశారు. ఆయనకి ఎంతో ధన్యవాదాలు. శివన్న గారు కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారో ఆయనకు కూడా ధన్యవాదాలు. 38వ వార్డులో ఈరోజు జగనన్న చేదోడు పథకం నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మా వార్డులో 126 మంది లబ్ధిదారులు ఆ పథకాన్ని పొందడం మా వార్డు తరపున మేము ఎంతో సంతోషపడుతున్నాం. అదేవిధంగా మా వార్డు ప్రజల తరపున రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు అన్నాభత్తన్ శివకుమార్ గారికి కృతజ్ఞతలు చెబుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్ ఆడవాళ్ళకు కల్పించడం ఎంతో ఇది. మహిళా సాధికారతే ధ్యేయంగా కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పట్టణ 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కటారి రత్నకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం 11వ వార్డులో కటారి హరీష్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పడాల శేఖర్, కె నాగరాజు, బబ్లు, ఎస్కే నఫ్రజహ, కడియం కుమారి, విశాలి, విజయలక్ష్మి, దుర్గ తదితరులున్నారు. మన 11వ వార్డు వచ్చేసరికి కూలీ పని చేసుకునే మహిళలు, ఇళ్లలో చేసుకునే మహిళలు ఎక్కువగా ఉన్నారు. వారికి వైఎస్ఆర్ చేయూత పథకం అందటం వాళ్ళకి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మన సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాల్లో 90% ఆయన పూర్తి చేశారండి. మన తెనాలి నియోజకవర్గానికి వచ్చేసి మన శివకుమార్ గారు సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాలని మన ప్రజలకు అందజేయటానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఈరోజు నిజంగా శుభదినం అండి, చాలా చాలా గొప్ప రోజు. నిన్న మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రామిస్ చేసిన నవరత్నాలు ఆ ప్రాజెక్టులో ఒక భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 18,750 రూపాయలు ఏదైతే ఇస్తానని చెప్పారో మాట మీద నిలబడి నిన్న లాంఛనంగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా చాలా గొప్ప విషయం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక చేయూతను అందించిన సీఎం జగనన్న సేవలు నిరుపమానమని వైసీపీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్ దంపతులు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలో గురువారం ఏర్పాటు చేసిన సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సయ్యద్ ఖాలేద్ నసీం, డాక్టర్ రియాజ్ ఖాన్ దంపతులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో చిలక సుబాని, చెరుకుల సురేష్ రెడ్డి, గ్రంథి చంద్రమౌళేశ్వరరావు, పలువురు వైసీపీ నేతలు, వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి పండగ చేసుకున్న సందర్భం ఏంటంటే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, మైనారిటీ మహిళలకు తొలి విడతగా 18,750 రూపాయలు నిన్న విడుదల చేశారు. ఇలా వరుసగా 4 సంవత్సరాలు వారికి 75,000 లభిస్తాయి.
18,750 రూపాయలు ప్రతి సంవత్సరం చొప్పున 4 సంవత్సరాలకి 75,000 ప్రతి ఒక్కళ్ళ లబ్ధిదారులు అవుతారు. దీని నిమిత్తం సంవత్సరానికి 10,50,00,000 రూపాయల చిల్లర ప్రభుత్వం ఇస్తుంది. అందుగా 4 సంవత్సరాలు కలిపి 40,00,000 చిల్లర అంటే దరిదాపులుగా మన ఒక వార్డులోనే మన 21వ వార్డులో 123కి ఈ పథకం వల్ల లబ్ధిదారులుగా ఉన్నారు. వారికి అందరికీ ఇవే మా శుభాకాంక్షలు. ముందు ముందు కూడా ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలే కాకుండా 60 సంవత్సరాలు దాటంగానే రాగానే మీకు మళ్ళీ వృద్ధాప్య పెన్షన్ కూడా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా రాష్ట్రంలోని 23,00,000 మంది అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందిందని వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని గుడివాడ గ్రామంలో గురువారం గ్రామ సచివాలయం వద్ద వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా 4 ఏళ్ల పాటు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో ప్రతి ఏటా 18,750 రూపాయలు నగదు జమ చేయటం ముదావాహమన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, బొద్దులూరి శివయ్య, శివరాం బ్రహ్మం, రాజేష్, ధనకిషోర్, మోషే, దావీదు, సాల్మన్, కె బుచ్చయ్య పలువురు మహిళలు పాల్గొన్నారు. మండలంలో అన్ని గ్రామ సచివాలయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరుగుతుంది. అయితే ఎందుకా ఈ పాలాభిషేకం అంటే, మరి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయటం అందరికీ తెలిసిన విషయమే. మరి భారతదేశ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల లోపు మహిళలందరికీ వారి ఖాతాల్లో 18,750 రూపాయలు జమ చేయడం జరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాలు మొత్తం 75,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థిక చేయతకు అండగా నిలబడిన ఘనత సీఎం జగనన్నకు దక్కుతుందని 3వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆవుల వెంకటకోటయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక 3వ వార్డులో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో షేక్ జానీ, నక్కా వెంకటేశ్వరరావు, రఫీ, చాన్ బాషా, మహేష్, అంజి, ధనమ్మ, నాగేంద్రమ్మ తదితరులున్నారు. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ చేయూత పథకం కింద 18,750 సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాలు 75,000 చొప్పున ఆడవాళ్ళ ఖాతాలో డైరెక్ట్గా ఎవరికి సంబంధం లేకుండా ఆడవాళ్ళ ఖాతాలో వేసి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. మాట ఇస్తే మడమ తెప్పని మనిషి మన జగన్మోహన్ రెడ్డి. అట్లాగే మన లోకల్ శివన్న కూడా ప్రతినిత్యం ప్రజల కోసం ఆహర్నిశలు కష్టపడతా, ఎవరికన్నా ఏ పథకాలు అందినయా లేదా ఆహర్నిశలు కష్టపడతా. జగనన్న సారు, ఎలక్షన్కు ముందు ఒక్క అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని అనాథలకు ఎడవను, మా అక్కలకి చెల్లెళ్ళకి న్యాయం చేస్తారని అన్నారు. నవరత్నాలు అనే పథకం బయటపెట్టి అనేక రకాలు మమ్మల్ని ఆదుకున్నారు. ఈ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చిన ఈ బహుమతి కాదు కానీ ఇళ్ల స్థలాల విషయంగా కానీ మళ్ళీ ఇంకా వయసులో ఉన్న వాళ్ళకి అనాథలుగా భర్తలైన వాళ్ళు కూడా అనేక రకాలుగా ఆదుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయపడటం మానవ ధర్మమని, అదే దేవుడు సూచించిన గొప్ప కార్యముగా కొలకలూరు ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ కె కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కంచర్లపాలెం ఆసీఎం చర్చిలో సంఘస్థులకు నిత్యావసరాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవరెండ్ కె కిరణ్ కుమార్ పాల్గొని సంఘస్థులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవుని వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో కోపల్లె శ్రీను, మల్లవరపు బాబి, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పంచుకుంటున్నటువంటిది దేవుని ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను మీరు ఇతరులతో పంచటము, దేవుని యొక్క కృప చొప్పున ఈ కార్యము నెరవేర్చటము మనందరికీ దేవుడిచ్చినటువంటి కృప కనుక అటువంటి కృప చొప్పున మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీరు కూడా ప్రార్థనలో ఉంచి ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి పేదలకు మనం పంచిపెట్టినట్లు దేవుడు మనకు కృప ఇయ్యాలని ప్రార్థన చేస్తూ వేడుకుందాం. దైవజనులు, కనపాల కిరణ్ కుమార్ గారు
ఎంతో ప్రేమతో ఉదారంగా ఈ కరోనా కష్టకాలంలో ఈ పేదలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో వారికి నిత్యావసరాలు ఈరోజు వారందరికీ ఇవ్వటం పంచిపెడతం జరుగుతుంది. ఆ దేవదేవుని ఆశీస్సు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి అభినందనీయమని వైసీపీ నాయకులు అక్కిదాస్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక 33వ వార్డులో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో 33వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మొగల్ అహ్మద్, చాన్ బాషా, గిరి, అలీ, శ్రీరాములు, చుక్కా శ్రీను, బాబి, షేక్ బాషా, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకి నాలుగు సంవత్సరాల్లో 75,000 ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగినటువంటి చేయూత కార్యక్రమంలో 33వ వార్డుకి సంబంధించి 149 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ కూడా ఈ చేయూత కార్యక్రమానికి అర్హత సంపాదించారు. ఎందుకంటే గత ఎన్నికల సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాలు చెందిన మహిళలందరికీ కూడా వారికి చేయూతగా ఉండేందుకు ఒక 75,000 రూపాయలని మేము ఇస్తామని తెలియపరిచిన విధంగానే 33వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది. ఎందువలన అంటే ఎలక్షన్ల ముందు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారో అవి తూచా తప్పకుండా ఇవాళ నాలుగు సంవత్సరాలకు గాను 75,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు అక్కలకు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మొదటి విడతగాను 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలో. సన్న చిన్నకారు రైతుల సేవార్థం మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద సరసమైన ధరలో వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దె ప్రాతిపాదికన అందుబాటులోకి తేనున్నట్లు మండల వ్యవసాయాధికారి పి వెంకట నరసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు మిత్ర గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులకు రుణాలిచ్చి వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు శ్రీకారం చుట్టినట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన తక్కువ ధరలో యంత్ర పరికరాలను రైతులు అద్దె ప్రాతిపదికన వినియోగించుకోవచ్చని వెల్లడించారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని స్పష్టం చేశారు. మరి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా మనకి గ్రామాలలో రైతులకు ఏవైతే వ్యవసాయ యంత్రీకరణాలు అవసరమవుతాయో అవన్నీ కూడా అద్దె రూపంలో మరి అందించడం కోసం ప్రభుత్వం రేపు 2 అక్టోబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే విధంగా సిద్ధం చేయడం జరుగుతుంది వ్యవసాయ శాఖ ద్వారా. కాబట్టి మరి ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు మరి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అధిక ధరతో వెచ్చించి కొనుక్కోవాలంటే కష్టతరం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఏదైతే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నాయో ఈ రైతు భరోసా కేంద్రాల్లో మరి యొక్క స్వయం సహాయక సంఘాల ద్వారా కానీ లేదంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్ ద్వారా కానీ లేదంటే రైతు మిత్ర గ్రూప్ ద్వారా కానీ ఈ యొక్క ఆ గ్రామాల్లో ఏవైతే వ్యవసాయ యంత్ర పరికరాలు అవసరం ఉంటాయో ఆ యంత్ర వ్యవసాయ పరికరాలు ఈ యొక్క గ్రూప్స్కి సబ్సిడీ ద్వారా అందజేసి ఆ గ్రూప్ నుంచి ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా హైరింగ్ రూపంలో అద్దె రూపంలో ఈ యంత్ర పరికరాలు అనేవి రైతు సోదరులకి సమకూర్చడం జరుగుతుంది. జస్ట్ లైక్ మనకి ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో ఏదైనా మనకి మన ఇళ్లలో ఈ ఫంక్షన్స్ కానీ ఏమన్నా శుభకార్యాలు ఉన్నప్పుడు మనం ఆ టెంట్లు చేర్చిన ఏ విధంగా అద్దెకు తెచ్చుకొని వాడుకొని మళ్ళా ఇస్తాము. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలని అద్దెకిచ్చే నిమిత్తం మరి ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి 15 లక్షల విలువ చేసేటువంటి మరి యొక్క యాంత్రీకరణ పరికరాలు అనేవి ఒక గ్రూప్కి అందించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన వైఎస్ఆర్ చేయూత ఆర్థిక సాయం అభినందనీయమని 37వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మల్లెబైన సువర్ణరేఖ పేర్కొన్నారు. గురువారం స్థానిక 37వ వార్డు వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ధి పొందిన మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ వెంకటరావు, మల్లెబైన రాము, సంజీవరెడ్డి, పెసర్లంక రమణ, భవనం వెంకటరెడ్డి, బాజీ, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. Okay.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం 37వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి సువర్ణరేఖ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళని ఆదుకుంటాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మాట ప్రకారంగా చెప్పిన మాటకి నిలబడే యొక్క వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి నేరుగా తన అకౌంట్లలో 18,750 రూపాయలు జమ చేయడం జరుగుతుందండి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 4 సంవత్సరాలకి 75,000 రూపాయలు మనకి అకౌంట్లలో వేయటం జరుగుతుంది. అలాగే తెనాలి శాసనసభ్యులైన మన అన్నవర్తన శివకుమార్ గారికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక భద్రతకు భరోసాకు వైఎస్ఆర్ చేయూత పథకం దోహదపడుతుంది. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. కరోనా బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం ఏర్పాటు చేసిన వన్ టౌన్ సీఐఎం రాజేష్ కుమార్. వాడవాడలా ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.